ద లార్డ్ ఇమానుయేల్ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనములు. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ డానియల్ విన్సెంట్ గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభునామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ ప్రవచన్ టెలివిజన్ ద్వారా ఇమానుయేల్ సందేశములు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మీరు మా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారని మేము నేను నమ్ముచున్నాను. మీ కొరకు మేము కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి, అలాగే తెలియని వారికి కూడా తెలియచెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చూసేటట్లు మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తుగా పొరపెట్ట నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ చరణాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా బైబిల్ ఉన్నవారు తెరచి మీరు చూడండి. కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ చరణం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడిచి ఉన్నాను. ప్రార్థన. పరలోకమందున మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మా ప్రభువా, ఈ యొక్క ప్రవచన టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని తిలకిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దర్శించండి. చదువుబడినటువంటి వాక్యమును దీవించండి. వినుచుని నీ ప్రజలందరికీ కావలసినటువంటి మాటలు మీరు అనుగ్రహించి ప్రతి హృదయాలను తెప్పరిల్ల చేయమని యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాము. మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తున్నాను. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ చరణం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడిచి ఉన్నాను. ప్రభు స్తోత్రం. దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడు? నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో నమ్మకత్వం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో దేవుని బిడ్డలారా, నమ్మకత్వం లేకపోతే మనం దేవుని మహిమపరచలేము, దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. దేవుని బిడ్డలారా, నమ్మకత్వం ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనకేం కావాలి? నమ్మకత్వం కావాలి. దేవుడు దైవజనుడైనటువంటి పౌలు గారికి పరిచరణ అప్పగించాడు. ఎందుకు అప్పగించాడంటే, దేవుడు పౌల్ని నమ్మాడు. దేవుడు కూడా పౌలు నమ్మి పరిచరణ అప్పగించాడు. దైవజనుడు పౌలు గారు అంటున్నారు, నన్ను నమ్మి పరిచరణను నాకు అప్పగించాడు అని. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము, మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడంటే, నమ్మకమైన ఒక వ్యక్తిని కనిపెడుతున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను ఆయన హెచ్చించడానికి, నిన్ను ఆయన దీవించడానికి ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఇక సమయంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, దేవుని ఇల్లందటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రభునామానికి స్తోత్రం. దైవజనుడు పౌలు గారు ఎవరిని గురించి రాస్తున్నాడు? ఇక్కడ క్రీస్తుని గురించి రాస్తున్నాడు. చూడండి, దేవుని ఇల్లందటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు. మోసే కూడా దేవుని ఇల్లందటిలో నమ్మకమైన వాడుగా ఉన్నట్లుగా దేవుడు అంటూ ఉన్నాడు. ప్రభును దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం, అతడు నా ఇల్లందటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భాషలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, దేవుని బిడ్డలారా, దేవుడు మోసేని పిలిచాడు. మోసే ఎక్కడున్నాడు? మోసే తన మామగారైనటువంటి ఇత్రో యొక్క గొర్రెలను కాస్తూ, దేవుని బిడ్డలారా,
అతడు ఉన్న సమయములలో దేవుడు మోసేని పిలిచాడు. మోసే మోసే అని ఆయన పిలిచాడు. ఎక్కడంత పిలిచాడు? ఒక పొద మండిపోతుంటే ఆ పొద మధ్యలో నుండి దేవుడు మోసేని పిలిచాడు. మోసే మోసే అని దేవుడు మోసేని పిలిచి అప్పుడు మోసేకి ఒక గొప్ప బాధ్యతను, ఒక భారాన్ని అప్పగించాడు. అదేమిటంటే, అయ్యా, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలు బాధను నేను నిదానించి చూచితిని, వారిని విడిపించడానికి నీవు ఐగుప్తు దేశం వెళ్ళాలి, వెళ్ళి నా ప్రజలను తీసుకొని రావాలని చెప్పి దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోసేల దేవుడు నమ్మకత్వాన్ని చూశాడు. ఎందుకంటే అతడు తన మామగారి ఇంటిలో చాలా నమ్మకంగా ఉంటున్నాడు, తన మామగారు అప్పగించిన పనిలో చాలా నమ్మకంగా ఉంటున్నాడు, ఆ మామగారి ఇంటిలో ఎంతో యథార్థవంతుడిగా నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మోసేను పేరు బట్టి పిలిచాడు. ఆ గొర్రెలు కాస్తున్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూడా నమ్మకంగా ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవుడు కోరుకున్నానంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవుడు ఒక వ్యక్తిని కనిపెడుతున్నాడు. ప్రభునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని సేవకులు, అంటే విదేశీయులు, కొంతమంది సేవకులు వారు మద్రాసు నుండి విజయవాడ వైపు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. వారు వస్తున్న సమయంలో వారు రగదారిలో ఒక చిన్న పల్లెటూరు దగ్గరికి వచ్చినప్పుడు కారు అడ్డంగా ఒక చిన్న పిల్లవాడు పడిపోయాడు. పడిపోతే ఆ గ్రామస్తులందరూ గుమ్మగూడి ఆ విదేశీల దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా పిల్లవాడికి యాక్సిడెంట్ అయింది, కాలిరిగిపోయింది, కాబట్టి మీరు డబ్బు ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ విదేశీయులకు తెలుగు భాష అర్థం కాక వారు చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో అటు నుంచి ఒక అంబాసిడర్ కారులో ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు ఆయన కారు దిగి ఆ విలేజ్లో ఆ గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. అమ్మా, మీకేం జరిగింది, మీకేం కావాలి అని అంటే, అయ్యా, వీరు మా పిల్లవాడిని యాక్సిడెంట్ చేశారు, మా పిల్లవాడు కాలు విరిగిపోయింది, గాయాలైంది, మేము ఏం చేయాలంటే. అప్పుడు ఆ సేవకుడు, ఆ వ్యక్తి ఆ గ్రామస్తులతో మాట్లాడి వారు పంపించేసేసాడు. తర్వాత దేవుని బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తి తన జేబులో ఉన్న కొంత డబ్బు తీసి ఆ గ్రామస్తులకి ఇచ్చమ్మా, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో ఆ గ్రామస్తులకు తెలుసు. కాబట్టి ఆ వ్యక్తి మాటకు లోబడి వారు ఏం చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత ఆ నలుగురు విదేశీయులను ఎక్కి తన కారులో వారితో కూడా తీసుకొచ్చి తన ఇంట్లో వారిని చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ రాత్రి ఆ నలుగురు సేవకులు, ఆ విదేశీయులు ఆ ఇంట్లోనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడో దారిలో పోతున్నటువంటి వారిని తన ఇంటికి తీసుకొచ్చి వారికి అన్ని విధాలుగా ఆతిథ్యం ఇచ్చి ఆ రాత్రి, దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే నలుగురు సేవకులు ఇంటికి తీసుకెళ్ళాడో ఆ వ్యక్తి విదేశీయుల యొక్క నలుగురు మురికి బట్టలన్నీ కూడా మధ్యరాత్రి లేచి ఉదికి ఆరబెట్టి ఏం చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాలం లేచి వారు బట్టలు వెతుకుతుంటే బట్టలు లేవు. ఏమైందని అనుకుంటే అప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, ఒక అరగంట ఆగండి, మీ బట్టలు వచ్చేస్తుంది, నేను ఇస్త్రీకి ఇచ్చానని. అప్పుడు వారు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి అని. గమనించండి, ఏం జరిగిందంటే ఆ నలుగురు వ్యక్తులను తన ఇంటిలో చేర్చుకొని వారికి అన్ని విధాలుగా ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత వారి యొక్క వస్త్రాలను కూడా ఈ సేవకుడు ఉదికి మధ్యరాత్రి లేచి ఉదికి చక్కగా ఆ బట్టలన్నిటిని క్లీన్ చేసి ఉదయకాలము ఇస్త్రీకి పంపించి ఆ సేవకులకు ఇచ్చి తర్వాత ఉదయకాలం మంచిగా వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఆ తర్వాత, అయ్యా, మీరు వెళ్ళండి, మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం, మీరు మా ఇంట్లో ఒక రాత్రి ఉన్నారు, మాకెంతో ఆనందం కలిగింది, సంతోషం, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ సేవకులను చక్కగా పంపించి వేసేసారు. వెళ్తా వెళ్తా ఆ సేవకులు నలుగురు విదేశీయులు ఏం చేశారంటే ఈ వ్యక్తి యొక్క అడ్రస్ అన్నీ కూడా తీసుకొని వారు వెళ్ళిపోయారు. వారు ఎందుకు వచ్చారంటే, భారతదేశం ఎందుకు వచ్చారంటే, ఈ భారతదేశంలో ఎవరైనా నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని
పరిశీలించి తెలుసుకోవడానికి దేశమంతా తిరిగారు. దేశమంతా తిరిగితే ఒక నమ్మకమైన వ్యక్తి వారికి దొరికాడు. ప్రభునామానికి స్తోత్రం. కారణం ఎందుకంటే అమెరికా దేశంలో ఒక గొప్ప సేవకురాలు, ఒక గొప్ప తల్లి దేవుని బిడ్డలారా, ఇంచుమించు 33 కోట్ల మిలియన్ డాలర్ సేవ కొరకు ఆమె దాచుకుంది. ఆ ధనాన్ని ఎవరికి ఇవ్వాలి? భారతదేశంలో ఏ సేవకునికి ఇవ్వాలి? ఏ వ్యక్తికి ఇవ్వాలి? ఎవరు నమ్మకంగా సేవ చేస్తారని చెప్పి ఆ 4 వ్యక్తులకు పంపిస్తే ఆ 4 వ్యక్తుల యొక్క కంటిలో పడింది ఒకే ఒక వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి ఎవరంటే దేవుని బిడ్డలారా, చిలకరూరుపేటలో ఇప్పుడు గొప్ప పరిచయం చేసినటువంటి ఏఎంజీ సంస్థ చెందినటువంటి జాన్ డేవిడ్ గారు. ఆయన ప్రభునందు నిద్రించారు. గొప్ప వ్యక్తి. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడంటే నమ్మకమైనటువంటి వ్యక్తి. ప్రభునామానికి స్తోత్రం. ఆ 4 విదేశీయులు వారు వెళ్ళి ఈ అడ్రస్ ఇచ్చారు. ఆ తల్లి వెంటనే అక్కడ నుండి భారతదేశం బయలుదేరి వచ్చింది. నేరుగా చిలకలూరుపేట వచ్చి ఆ సేవకుని కలుసుకుంది. అయ్యా, నీలాంటి వ్యక్తి కావాలి, నీలాంటి వ్యక్తి కొరకు నేను ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, కనిపెడుతూ ఉన్నాను, నీవు మాకు దొరికావని చెప్పేసి ఆ వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చి సేవను ప్రారంభించారు. ప్రభునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక సాయంకాల సమయంలో దేవుడు కూడా అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెడుతూ ఉన్నాను. ఈ కసంలో దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరంటే నమ్మకమైనటువంటి వ్యక్తిని దేవుడు కోరుతూ ఉన్నాడు. మోసే కూడా దేవుని ఇల్లందటిలో నమ్మకమైనటువంటి వాడు. దేవుడు కూడా చెప్తున్నాడు సంఖ్యాకాండ 12:7, నా ఇల్లందటిలో మోసే నమ్మకమైనటువంటి వాడని. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. నేను మోసేతో నేను ముఖాముఖంగా మాట్లాడతాను అని అంటున్నాడు. అవునండి, దేవుని బిడ్డలారా, మోసేను గురించి ప్రభువే గర్వపడ్డాడు. నా సేవకుడిని మోసే నా ఇల్లందటి నమ్మకమైనటువంటి వాడు, దేవుని ఇల్లందటిలో నమ్మకమైనటువంటి వాడు. నీవు దేవుని సంఘములో నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం విషయంలో నీవు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ప్రభు సన్నిధికి వస్తున్నావా? నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని సేవ కొరకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని మందిరంలో నమ్మకంగా నువ్వు పరిచర్య చేస్తున్నావా? నువ్వు అప్పగించినటువంటి పరిచర్య నమ్మకంగా చేస్తున్నావా? దేవుడు కోరుకున్నది నమ్మకమైనటువంటి వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథము 28:20 చూసినట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రభునామానికి స్తోత్రం. ఎవరికి దీవెనలు వస్తుంది? నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తుంది. మనము ప్రతి విషయంలో దేవుని బిడ్డలారా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో దైవజనుడు నీకు ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనులను నమ్మకంగా ఉండాలి. నీ భర్త నీకు ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనులను నమ్మకంగా ఉండాలి. నీ భార్య నీకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనులను నమ్మకంగా ఉండాలి. నీ తల్లిదండ్రులు నీకు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ పనులో నీవు నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతుంది. నాకు ఆశీర్వాదాలు లేవండి, నాకు దీవెనలు లేవండి, ఎన్నో సంవత్సరాలు నేను మందిరానికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నాకు దీవెనలు లేవు అని అనుకుంటున్నావు. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? దేవుని ఎదుట నమ్మకంగా ఉంటున్నావా? నీవు మందిరంలో ఒక పని చేస్తున్నావు, బయటికి వెళ్తే ఒక విధంగా ఉంటున్నావు. మందిరంలో ఒక పేరు, బయట ఒక పేరు. మందిరంలో నీ నడక వేరు, బయట ఒక నీ నడక వేరు. నువ్వు బయటికి వెళితే నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. దేవుని బిడ్డలారా నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 4:17 కొరింథీయులకు రాసినటువంటి 4:17 ఇంది నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని నీ యొద్దకు పంపించుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చెయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా చదువుతున్నాను వినండి,
ఇంది నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడగు నమ్మకమైన నా కుమారుడను తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించి విధమును మీకు జ్ఞాపకము చెయ్యును. ఇక్కడ దైవజనుడు పౌలు గారు అంటున్నాడు, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని గురించి చెప్తున్నాడు. నేను మీ యొద్దకు తిమోతిని పంపుతున్నాను, ఎందుకంటే అతడు నమ్మకమైనటువంటి నా కుమారుడు. ప్రభునామానికి స్తోత్రం. ప్రభు యొక్క సేవలో దైవజనుడు పౌలు గారితో నమ్మకమైనటువంటి వాడుగా నడుచుకున్నాడు. అందుకొరకేనండి దైవజనుడు పౌలు గారు కూడా తన సేవను తిమోతికి అప్పగించాడు. చాలామంది సేవకులు ఉన్నారు. దైవజనుడు పౌలు గారితో పాటు అనేక మంది సేవకులు సేవలో జత పనివారిగా ఉండేవాడు. బర్నబాసు ఉన్నాడు, పిలమను ఉన్నాడు, తీతు ఉన్నాడు, అకుల ప్రిస్కిల ఎంతోమంది ఉన్నారు. కానీ అందరిలో నమ్మకమైన వాడు ఎవరంటే తిమోతి. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే తిమోతికి పరిచయం అప్పగించాడు. తిమోతిని ఇప్పుడు పంపిస్తున్నాడు కొరింది సంఘానికి, ఎందుకంటే నేను ఏమేమి నీకు బోధించానో అవన్నీ కూడా నీకు జ్ఞాపకము చేస్తాడు నా కుమారుడైనటువంటి తిమోతి, ఎందుకంటే అతడు నమ్మకమైనటువంటి నా కుమారుడు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. నీ సేవకులు నీ గురించి చెప్పాలి, ఈ కుటుంబం చాలా నమ్మకమైన కుటుంబం అండి, ఈ వ్యక్తి చాలా నమ్మకమైన వ్యక్తి అండి, ఈ అమ్మాయి చాలా నమ్మకమైన అమ్మాయి అండి, ఈ అబ్బాయి చాలా నమ్మకమైన వాడండి అని నీ గురించి నీ సేవకులు చెప్పే విధంగా నీవు ఉండాలి. అలా ఉంటున్నావా? నీ సేవకుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావా? నీ సేవకుడు నీ గురించి చెప్తున్నాడా, ఈ యొక్క వ్యక్తి చాలా మంచివాడండి, చాలా నమ్మకమైన, ఏ పని అప్పగించినా చక్కగా నమ్మకంగా చేస్తాడండి అని నీ గురించి చెప్పుకుంటున్నారా? నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నమ్మకమైన వాని మీదకి దీవెనలు మెండుగా వస్తుంది, మెండుగా కలుగుతుంది, సమృద్ధిగా కలుగుతుంది. నీవు దేవుని సంఘములో నమ్మకంగా ఉండు. నీవు ఒకవేళ ఉద్యోగం చేసే కార్యాలయంలో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు ఒక స్కూల్లో ఒక టీచర్గా ఉంటే నీవు స్కూల్లో నమ్మకంగా ఉండు. టయానికి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు తెలిసి వాళ్ళ నమ్మకత్వం లేదు. 10 గంటలకు ఆఫీస్ టైం అంటే 12 గంటలకు వస్తారు. క్రైస్తవులు కూడా అంతేనండి, 9 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వస్తారు, లేటుగా వస్తారు, ముందు వెళ్ళిపోతారు. నమ్మకత్వం లేదు. దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుడు అంటే మనకు భయం ఉండాలి. దేవుని వాక్యం సెలవుస్తుంది కీర్తన 128, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచేవారు ధన్యులు. దేవునికి భయపడువారు నమ్మకంగా ఉంటారు. దేవునికి భయం లేకపోతే నమ్మకత్వం కోల్పోతారండి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి నీవు టయానికి వెళ్తున్నావా? ప్రార్థనకి సమయానికి వెళ్తున్నావా? నువ్వు దేవుని ఎడల నమ్మకంగా ఉంటున్నావా? ఎలా దీవెనలు వస్తాయి? నువ్వు నమ్మకంగా లేకపోతే ఎలా దీవెనలు వస్తాయి? నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ప్రభు విషయంలో, దేవుని యొక్క విషయంలో ప్రకటన గ్రంథంలో కూడా 2:10 ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 2:10 కూడా దేవుడు ఒక చక్కని మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు. గమనించండి, ఇదిగో మీరు శోధింపబడినప్పుడల్లా అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రభునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2:10 ఇదిగో మీరు శోధింపబడినప్పుడు అపవాది మీలో కొందరిని చెరల వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎప్పటి వరకు? మరణం వరకు. ప్రభునామానికి స్తోత్రం. ఎంతవరకు మన నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు పౌలు గారు కూడా మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. అందుకొరకే ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును నేను తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. ప్రభునామానికి స్తోత్రం. నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, అంటే నేను నమ్మకంగా జీవించాను, నా దేవునికి నేను నమ్మకంగా జీవించాను, నా నమ్మకత్వాన్ని విడిచిపెట్టల అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘానికి రాస్తున్నాడు. తిమోతి కూడా రాస్తున్నాడు. తిమోతి,
నీవు కూడా నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు తిమ్మతి. నువ్వు అందుకే అందుకొరకు పిలువబడ్డావు, మంచి పోరాటం పోరాడు అని తన ఆత్మీయ కుమారుడు తిమ్మతికి రాస్తున్నాడు. ఆ రీతిగా తిమ్మతికి హెచ్చరిక చేసి దేవుని పిట్లారు నమ్మకమైన వ్యక్తిగా తయారు చేశాడు. అందుకొరకు వాళ్ళ కొరింది సంఘానికి తిమ్మతిని పంపించినప్పుడు, నా కుమారుడైన తిమ్మతిని మీ ఎత్తుకు పంపుతున్నాను, అతడు నమ్మకమైనటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు నాకు నమ్మకమైన వాడు, మీకు కూడా నమ్మకముగా ఉంటాడు. నేను మీకు ఏదేది బోధించాను అన్నీ కూడా మీకు బోధిస్తాడు, మీకు చెప్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. ఏక సాంఘాల సమయంలో దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ వరకు, ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటే మరణం వరకు. ప్రభునామానికి స్తోత్రం కలుగును కాక. మన ఊపిరి పోయేంత వరకు దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. చాలామంది ఇవాళ కొంతకాలం దేవుని సన్నిధిలో చక్కగా నడుచుకుంటారు, ఆస్తి వస్తే, డబ్బు వస్తే, ఉద్యోగాలు వస్తే, తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోతారు. వారికి అన్నీ దేవుడిచ్చాక నమ్మకత్వాన్ని కోల్పోతారు. దేవుని బిడ్డలారా, నమ్మకంగా జీవించలేక అటు లోకంలో ఇటు క్రీస్తుల సంఘాలు జీవిస్తున్నారు. మన మరణం వరకు దేవుని ద్వారా నమ్మకముగా మనం ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతుంది. ప్రభునామానికి స్తోత్రం కలుగును కాక. ఈ సాయంకాల సమయంలో మనము తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను మరణం వరకు నమ్మకంగా ఉంటానయ్యా, నమ్మకత్వాన్ని విడిచిపెట్టను, ప్రభు కొరకు నేను జీవిస్తాను ప్రభువా, ప్రభు మహిమ కొరకే నేను జీవిస్తాను ప్రభువా, ఈ లోకంలో నేను నమ్మకత్వాన్ని విడిచిపెట్టను, నా జీవి నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీకు నమ్మకంగా ఉంటాను, నీ సేవ నమ్మకంగా చేస్తాను, నీ మందిరంలో పరిచర్య నమ్మకంగా చేస్తాను, నేను నమ్మకంగా నీకు అప్పగించిన పరిచర్య ఏదైనా కావచ్చు, ఒకవేళ నువ్వు మందిరంలో నువ్వు మంచిగా పాటలు పాడే వ్యక్తివైతే నమ్మకంగా ఉండు, ఒకవేళ మందిరంలో నువ్వు మంచి పరిచర్య చేసే వ్యక్తివైతే, ఒకవేళ సేవకులకు నువ్వు పరిచర్య చేసే వ్యక్తి, నమ్మకంగా పరిచర్య చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ ఏదైనా గొప్ప బాధ్యత నీకు అప్పగిస్తే ఆ బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం సెలవుస్తుంది, నమ్మకమైన వాని మీదకి దీవెనలు మెండుగా వచ్చును. మనం కూడా నమ్మకమైనటువంటి వారంగా క్రీస్తు కృపల ముందుకు సాగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనకందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నాయన నీవిచ్చినటువంటి నాయన ఈ గొప్ప రక్షణ కొరకై స్తోత్రం. మమ్మల్ని ప్రభువా నమ్మకమైన వారిగా ఎంచి మాకు ఈ పరిచర్య అప్పగించారు నాయన, మీకు స్తోత్రం. నాయన నువ్వు అప్పగించిన ప్రతి విషయంలో కూడా మేము నమ్మకముగా జీవించి నీ ఆశీర్వాదాలు పొందటానికి కృపద ఇచ్చేయండి తండ్రి, మీకు స్తోత్రం. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మకముగా జీవించి నమ్మకముగా ప్రభువా నీ పరిచర్యను మేము ముందుకు సాగించడానికి కృపద ఇచ్చేయండి దేవానికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. వారికి అప్పగించిన పని ఏదైనా వాటిలో నీ బిడ్డలు ప్రభు నమ్మకంగా ఉండి నీ దీవెన ఆశీర్వాదాలు పొందడానికి కృపద ఇచ్చమని ప్రార్థిస్తూ, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ఘనపరచి అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రవచన్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మరియు మీ అమూల్యమైన సలహాలను ప్రార్థన ఆశ్రయాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ డానియల్ విన్సెంట్, ఇమాన్యువల్ బిలీవర్స్ ఫెలోషిప్ చర్చ్, వడాలి పోస్ట్, బుదినపల్లి మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్: 6304613198 మరియు 6304833519.